కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్టోబర్ 4న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం పరిశీలించి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా అక్టోబర్ 4న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. సభ ద్వారా జిల్లా ప్రజల అభీష్టాన్ని తెలియజేస్తారని అన్నారు. ఈ సభకు 4 లక్షల మంది వస్తారని, వీరంతా సీఎం మాటలు వినడానికి, సీఎం ను చూడడానికి ఆతృతంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, చట్టం తన పని తాను చేసుకుని పోతున్నదని, జైలుకు పోతాను అని రేవంత్ రెడ్డి చెప్పడం వలన అతనే తప్పు చేసినట్లు అంగీకరించినట్లయిందని అన్నారు. వీరి వెంట ఎమ్మెల్యే వీరేశం, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య తదితర నాయకులు ఉన్నారు.